ఎస్సీ ఎస్టీల అభివృద్ది కోసం నిధులు ఖర్చు చేసే సిస్టమ్ తీసుకురావాలన్నారు కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియా దళిత ఇండస్ట్రీ నేషనల్ చైర్మన్ ఎర్రతోట రాజశేఖర్. గత ప్రభుత్వం ఎస్సీ ఎస్టీల అభివృద్దిపై నిధులను డైవర్ట్ చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం పబ్లిక్ ప్రొక్యూర్మెంట్ పాలసీని పటిష్టంగా అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ దోమలగూడలోని దళిత ఇండస్ట్రీ కార్యాలయంలో మాట్లాడారు రాజశేఖర్. ఈ 30% అంటే ఎలాంటి మానిటరీ లిమిట్ అనేది లేకుండా ఎస్సీలకు 18%, ఎస్టీలకు 12% ఇవ్వాలి అని చెప్పి గవర్నమెంట్ ఆల్రెడీ ఒక పాలసీ డిసిషన్ చేసింది. కాబట్టి ఈ రాబోయే పార్లమెంట్ ఎలక్షన్స్ కంటే ముందే దీనికి సంబంధించిన జీవోను రిలీజ్ చేయగలిగితే ఇంతవరకు జరిగిన ఈ అన్యాయానికి కొద్ది గొప్ప తగ్గించేసి వీళ్ళకు ఈ వర్గాల వాళ్ళకు న్యాయం చేసేట్టు ఉంటుందని చెప్పి మేము గవర్నమెంట్ను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. కాకుండా అదర్ స్టేట్స్లో కూడా మా ప్రయత్నాలు కొనసాగుతూ ఉన్నాయి. హిమాచల్ ప్రదేశ్లో, తర్వాత పంజాబ్, ఉత్తరప్రదేశ్, బీహార్, ఆంధ్రప్రదేశ్ ఈ 5 రాష్ట్రాల్లో మా యొక్క ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. గవర్నమెంట్ అక్కడ ఉన్నటువంటి వాళ్ళు చాలా ఫేవరబుల్గా రెస్పాండ్ అవుతూ ఉన్నారు. అట్లా ఆర్బీఐతో కూడా వర్క్ చేస్తూ ఉన్నాం. ఈ తెలంగాణ వరకు వచ్చినప్పటికీ ఎస్సీ ఎస్టీ కాంట్రాక్టర్లు ఫేస్ చేస్తున్నటువంటి ప్రధానమైన సమస్య బిల్స్ లేట్ అవుతూ ఉన్నాయి. ఈ బిల్స్ లేట్ కాకూడదు, వీలైనంత త్వరగా వీళ్ళకి బిల్స్ ఇవ్వాలి అని మేము గవర్నమెంట్ రిక్వెస్ట్ చేసినప్పుడు 2018లో ఇచ్చిన జిఓఎంఎస్ నెంబర్ 59లో ఎస్సీ ఎస్టీలకు సంబంధించినటువంటి బిల్స్ ప్రయారిటీతో రిలీజ్ చేయాలి అని చెప్పి వాళ్ళు దాంట్లో రాశారు. కానీ నో డిపార్ట్మెంట్ ఈజ్ ఇంప్లిమెంటింగ్ దట్ ప్రొవిజన్. గవర్నమెంట్ మేము మళ్ళీ కూడా కోరుతున్నది ఏంటంటే ఆ జిఓఎంఎస్ నెంబర్ 59లో ఏవేవైతే ఇంప్లిమెంట్ కాకుండా ఉంటా ఉన్నాయో వాటన్నిటి మీద దృష్టి పెట్టేసి ఈ బిల్స్ కూడా తొందరగా వచ్చేదానికి వెసులుబాటు కల్పించగలిగితే ఎస్సీ ఎస్టీ కాంట్రాక్టర్లు కావచ్చు, కొత్తగా యూనిట్లు పెట్టుకోవాలనుకున్న వాళ్ళకి కావచ్చు కాస్త ఉపశమనం దొరుకుతుందని చెప్పి గవర్నమెంట్కి మేము విన్నవిస్తా ఉన్నాం.